అందర్ని హిలేరియస్ గా నవ్వించడానికి వచ్చేస్తున్నారు కిర్రా కార్పి అలాంగ్ విత్ హిస్ టీమ్ సో లెట్స్ వెల్కమ్ దెం ఈ రోజు మన శోభనం ఆ సన్నివేశాన్ని కొచ్చరు 3D లో ఊహించుకో ఏమైందే ఇంకా శోభనానికి టైం ఉంది కదా ఒక దారుణాన్ని ఊహించుకున్నానమ్మా నువ్వు అడుగుచమా అలడే మీరు ఇద్దరు మాట్లాడకండి అదొని వచ్చాం అనుకో నేను వెళ్ళిపోతా తాట తీస్తా ఈ రోజు మన శోభనం భవిష్యత్తులో మనకు కొడుకు పుడతాడు నాకు కొడుకు పుట్టాడని నా బంధువులకి నా రిలేటివ్స్ కి నా తెలిసిన అందరికీ కూడా నేను కాల్ చేసి చెప్పాలి మీరు ఫోన్ చేసి చెప్పాల్సిన పనిలేదు అలందరికీ తెలిసిపోద్ది ఎలారా నగరంలో వింత శిశువు జన్మం అని చెప్పి మెయిన్ హెడ్డింగ్స్ లో వేస్తారు ఒరే ఇంత అందమైన అమ్మాయితో నీ శోభనం చేస్తే ఎలా ఉంటదిరా పట్టుపరుపు మీదకి పందికొక్కు దూకినట్టే ఉంటది ఎందుకురా ఎందుకురా నా గురించి నువ్వు ఏమనుకుంటున్నావురా ఇప్పుడు నీ గ్లామర్ ఏంటో చూపిస్తా సంసారం చేయాలి ఆడదాని జీవితం అంటే అంతే తల్లి అదిగో అల్లనికి ఎంత తక్కువ మూడు పీట్ల అజాను బావుడు అదో హీరోలా ఉన్నాడు ఊహించుక ఓవర్ గా వాయించి మాకు తీగలు తెగుతాయి భయంగా ఉంది ఒళ్ళంతా తేళ్ల చెర్లు పాకుతున్నాయి మూత పుళ్ళు రాలిపోతాయి నేను అందంగా లేనా మరి ఎందుకు చేసుకున్నారు మీరు ఒళ్ళు రాలిపోతే శోభనం ఇప్పుడు మళ్ళీ పూలు తీసుకోవడానికి వెళ్తున్నా రెడీ చేయండి నేను చేస్తాను అల్లడి నువ్వు వెళ్ళిపోలేడు కుక్క కన్నా ఎక్కువగా వస్తున్నాడే తప్పదు తల్లి అయ్యో కాలమే కాటు వేసేనా కళ్ళలో గంగ పొంగేనా నిన్ను తోడున్న దైవాలే ఏడు ప్రాణాలు తీసేనా రంగా ఆ ముఖానికి కట్లేంటి ఏం జరిగిందిరా ఏం లేదమ్మగారు మల్లెపూలు కొందామని రోడ్ క్రాస్ చేస్తుంటే లారీ వచ్చి గుద్దేసింది లారీ వాడు మనిషి పోతున్నాడని చూసుకోవచ్చు కదరా ఈయన మనిషిలా ఉంటే చూసేవాడే ముళ్ళ పందు అనుకుని వచ్చి గుద్దేశాడు అదవా ముఖానికి కట్లేంట్రా మొహం బాగా నుజ్జు నుజ్జు అయిపోయింది అందుకని ప్లాస్టిక్ సర్జరీ చేశారు అమ్మా ఏంటి ఆయన మొహానికి ప్లాస్టిక్ సర్జరీ చేశారంట కాస్త ఇప్పుడన్నా అందంగా ఉంటదేమో చూద్దాం పదవే ఇక్కడే ఉండి దర్చుకుంటా రంగా కట్లు ఇప్పల్లనికి విప్పుదాం సోమనానికి రెడీయా అంత మాటనికి తల్లి ఆడదాని జీవితం అంటే అంతే తల్లి మెడలో ఎవడు తాళి కడితే వాడితో సంసారం చెయ్యాలి నా వల్ల కాదమ్మా అత్తయ్య డిస్కషన్ ఆఫీస్ శోభనానికి రెడీ చేయి మల్లెపూలు కొనుక్కొని వస్తాను పదరు మన మల్లెపూలు కొనుక్కున్నా ఓకే అండి పదండి తప్పదా తప్పదు బిడ్డ మళ్ళీ వీల్ చైర్ మళ్ళీ మనిషి మీ అల్లుడే మల్లెపూలు కొందాను మళ్ళీ రోడ్డు క్రాస్ చేస్తుంటే అదే లారీ యూటర్న్ తీసుకుని వచ్చి కొట్టేసింది మళ్ళీ మొహం అంతా నుజ్జు నుజ్జు అయిపోయింది మళ్ళీ ప్లాస్టిక్ సర్జరీ చేశారు అమ్మగారు మళ్ళీ ప్లాస్టిక్ సర్జరీ అంట ఈసారి అన్న అందంగా ఉంటాడేమో అని చూద్దాం పదవి నువ్వు చూడకి నువ్వు దర్చుకుంటావు ఇక్కడ నుండి రంగా కట్లు ఇప్పు అల్లునికి చూద్దా ఏంటి వాడు అలా ఉన్నాడు వీడికన్నా వీడి ముందున్నాయం కదమ్మా వాడికన్నా వాడి ముందడు బెటర్ కదమ్మా నా వల్ల కాదమ్మా నేను కాపురం చేయలేనమ్మా అంత మాట అనకు తల్లి తప్పదే తప్పదు ఆడదాని జీవితం అంటే అంతేనే మెడలో ఎవడు తాళి కడితే వాడితో సంసారం చెయ్యాలి తల్లి తప్పదా అమ్మా తప్పదు తల్లి మీ డిస్కషన్ ఆపితే శోభనం ఇయ్యాలి మామూలు కొండకూడదు అట్టిట్టు ఉండకూడదు కోపం
రోగం లేదండి, నేను రెడీ చేస్తాను. సరే తప్పదు తల్లి, తప్పదు. బజ్జుకో అమ్మ, బజ్జుకో. మళ్ళీ వీల్ చైర్, మళ్ళీ మనిషి, మళ్ళీ కట్లు, ఏంట్రా ఇదంతా? మీ అల్లుడు మళ్ళీ మల్లెపూలు, మళ్ళీ రోడ్డు క్రాసింగ్, సేమ్ లారీ యాక్సిడెంట్, సేమ్ ప్లాస్టిక్ సర్జరీ. టీకాలన్నా ఇంత తొందర ఇయ్యరు కదరా, ఇంత సర్జరీలు ఎలా చేస్తున్నారా? సర్జరీ అంటే ఈ సరే అందంగా ఉంటాడు చూడవే, అందంగానే ఉంటాడు. అటు చూడు, అక్కడ చూడు, అక్కడ చూడు. రంగా కట్టు విప్రా. లోపలానికి రెడీయా? ఆడదాని జీవితం అంటే అంతేనే, మెడలో ఎవడు తాళి కడితే వాడితో సంసారం చెయ్యాలి. తప్పదా, మీ డిస్కషన్ ఆపేసి శోభనానికి రెడీ చేయండి అత్తయ్య. ఈ శోభన నుంచి కాపాడే దేవుడే లేడా? యాక్సిడెంట్ కాలేదా? యాక్సిడెంట్ తొక్క, అదేమనింది? నా మూడు అందంగా లేడు, నా మొగుడు దరిద్రుడు, ఉన్నంత చెల్లు పోతున్నాయి, అందుకనే నాకన్నా నలుగురు దరిద్రులు తింపా. ఇప్పుడు అర్థమైంది దానికి జీవితం అంటే ఏందో. ఇప్పుడు నేను అంటున్నాను, చాలా అందంగా ఉన్నారండి, చాలా చాలా అందంగా ఉన్నారు. శోభన పరిస్థితి అంటే నేను వెళ్దాం పదండి, మళ్ళీ పూలకపోనా? వద్దు, లోపల కూర్చో. సరోజ గారు ఎలా అనిపించింది ఈ స్కెచ్? బాగుంది, సూపర్. నాగ్ బాబు సార్ అనిపించింది ప్రతిసారి యాక్సిడెంట్ రావడం ఎంటర్ చేశారు, సూపర్. ఏమేంద్రా బండి స్టార్ట్ అవ్వ, కొంచెం ఒకసారి ఆడిందా? స్టార్ట్ అవ్వ, కొంచెం కొంచెం. ఆఫీస్ వచ్చేసింది, ఆఫీస్ వచ్చింది కదా, ఇంకెందుకు పద. బండి ఏమన్నా ప్రాబ్లం ఉంటే మెకానిక్ చూపించొచ్చు కదరా. మెకానిక్ చూపించా వేస్ట్ రా. ఏమైంది? లోపల ఇంజిన్ లేదు, లోపల ఇంజిన్ లేదు. తెలిసిన అతతో ఇచ్చావా? అంతే, సాయంత్రం ఆఫీస్ అవ్వని ఎంత కలిసి వెళ్ళిపోదాం. అరే చెప్పండి, సాయంత్రం? ఓకే 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 రా, బాయ్. ఏంట్రా, నా ఫ్రెండ్ కూడా వస్తున్నాడు రా సాయంత్రం ఎయిర్పోర్ట్ కి రమ్మన్నాడు పిక్ చేసుకోవడానికి. అవునా, నా బండి వేసుకెళ్తా? నా బండి వేసుకెళ్తా? సార్ మీరు ఫ్రీగా ఉంటే మన ఇంటికి లంచ్కి వెళ్దాం సార్. మీ ఇంటికా? మా ఇంటికి సార్. నా బండి వెళ్ళిపోదాం. ఉదయం చేస్తున్నాడు బాత్ లో పడ్డాను సార్, పడిపోయి ఉంటది. ఎంతకాలం రా సార్? ఒకే స్కిట్ ఎన్ని సార్లు చేస్తారు? కొత్తగా సార్, డిఫరెంట్ గా. ఛాలెంజ్ ఇస్తాను, లాస్ట్ టైం ఇచ్చాను ఒకరికి, స్కేట్స్ చేసుకొని చేయండి. రెక్కలేయరా, కాళ్ళకి చక్రాల దగ్గర రెక్కలు దుబ్బినాయా? నా పేరే రాజు, ఎం పేరు రాజు. నా పేరు రాజు. ఈ ఊర్లో ఒక గైడ్ని. ఏంటి సడన్ గా సాయి కుమార్? మేడం ఇది సిరంజ్ గారు వాయిస్ మేడం ఇది. మధ్యలో సాయి కుమార్ వచ్చాడు. వచ్చారా? రాపాలిక మహాద్రాక్ష. ద్రాక్ష ఎలా ఇస్తున్నా? జోగిస్తున్నారు. రాజు రాజు, నాకు దెబ్బ తగిలింది రాజు, హిమాలయాలకు వెళ్ళి మూలిక తీసుకురా రాజు. దొరమిగా కొడతాడు, పడి పోతాయి. ఈ పరిస్థితి రామాయణ గేట దాటలేడు, హిమాలయ పాదాలు కొడాలి. రాస్కర్ ఇది మామూలు కన్య కాదు. ఏడా నువ్వు భయపడతావు? ఆ పొద్దులు గారు, 30 కోట్ల డబ్బులు, 300 ఎకరాలు, 299 గొర్రెలు, సంబంధం ఓకే చేసుకోమంటారా? పొద్దుదండి, ఒకసారి ఫోటో పంపించిన తర్వాత ఓకే చేస్తా. గొర్రెదా అమ్మాయిదా?
299 గొర్రెలు అంట 300 అయితే రౌండ్ ఫిగర్ అయ్యేది. మీకు ఇచ్చాక రౌండ్ ఫిగర్ అయిపోతుంది. కరెక్ట్ కరెక్ట్. నేను అందంగా పట్టకపోవడం ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానో తెలుసా? ఏం ఫేస్ చేశారా? చిన్నప్పుడు నాకు 6 నెలలు ఇంటి ముందు మా కుక్క తెచ్చిన పిల్లకాయలు గనింది. పాక్కుంటూ సరదాగా ఆడుకుందామని దరిదోపుల్లోకి వెళ్ళేలోగా తల్లి కుక్క లొటుకుని తీసుకెళ్లి గ్రూప్ లో కలిపేసేదిరా. 30 రోజులు మనిషిన్నోడి దగ్గరకు రానిలేదు, నన్ను బయటకు పోనీలేదురా. తాత 26 సంవత్సరాల వయసు. మా ఇంటికి ముందు ఒకడు బిందుకి సొట్టలు తీయడానికి వచ్చాడు. నేను ఇల్లంతా ఇదికి ఒక బిందు కూడా దొరకల. ఆ విషయం ఒకటి చెప్తాం, దగ్గరికి వెళ్ళే లోపు నా తలకాయని కోడి మెడిచినట్టించి కాళ్ళ కింద పెట్టుకుంటాడు. కొట్టాడ్రా, మీరు చాలా అందంగా ఉన్నారండి. అందరూ నమ్మేది చెప్పండి. నేను చాలా అందంగా ఉంటానండి. ఆవిడ అడిగింది అందరూ నమ్మేది, అందరూ ఉమ్మేది కాదు. రాలిపోతా, నీకు అవసరమా? అయినా నన్ను ఊళ్ళో జనాలు చూసి ఏమంటారు తెలుసా? ఏ లయన్, ఏ లయన్ అంటారు తెలుసా? అది ఏ లయన్ కాదు, ఏలియన్ అని ఉంటారు. నీకు అలా అనిపించి చచ్చుంటది. మా అమ్మ కుక్కను తీసుకొచ్చి పెళ్లి చేసుకోమని చేసేసుకుంటాం. సూపర్, అదే మాట మీద ఉండండి. పదాలి మన ఇంటికి కానీ ఫారెన్ కుక్క ఉండాలి. ఒప్పిందే, ఇంటి లోకల్ కుక్కలు అయితే పెళ్లి చేసుకోరా. లోకల్ కుక్కలు అంటే సర్లేండి, ఒరే లోకల్ కుక్కలు ఓకే సక్సెస్, కానీ ఊర కుక్క ఉండకూడదు. మళ్ళీ ఒప్పింది కాదు, ఊర కుక్కలు మాత్రం ఏ పాపం చేసేయండి, యాక్సెప్ట్ చేయొచ్చు కదా. సరే ఓకే అండి, ఒరే సక్సెస్ పదేళ్ళు. కానీ గజ్జి కుక్క మాత్రం మళ్ళీ ఒప్పింది. మీరు స్కిట్ చేద్దాం అనుకుంటారా? నేను కుక్కలు చేసి పడి చెప్తాను. అది గజ్జి కుక్క. ఇవన్నీ కాదు కదా, మీ విజిటింగ్ కార్డు ఉంటే ఒకటి ఇవ్వు, మీ అమ్మతో వచ్చి నేను మాట్లాడతా. పోదాం, మా ఇంట్లో కుక్కలు ఉన్నాయి, జాగ్రత్త.